ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సిలబస్ సిబిఎస్ సిలబస్ కన్నా చాలా ఇంకా బెటర్ స్టాండర్డ్స్ లో ఎక్కువ ప్రమాణాలతో కూడింది ఉంది కాబట్టి వాళ్ళ సిబిఎస్ఈ రూల్స్ ప్రకారం 1 టు 9 వరకు ఈ సిలబస్ అనేది వాడుకోవచ్చు 10th కు మాత్రం బోర్డ్ ఎగ్జామినేషన్స్ 10th 12th కు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళ సిలబస్ ఫాలో కావాల్సి వస్తుంది కాబట్టి అందులో ఇబ్బంది ఏముంటుంది ప్రైవేట్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చారు సార్ ప్రైవేట్ స్కూల్స్ కూడా క్లోజ్ చేశారు అదే ఈ విధివిధానాలు సిలబస్ ఎవరు ఫాలో కావాలా ఎవరి సిలబస్ ఫాలో కావాలి ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఓన్లీ 10th ఇంటర్మీడియట్ కదా దాని కావాల్సింది సో దాని సంబంధించి సిలబస్ మాత్రం వాళ్ళు పరీక్ష వాళ్ళు పెడుతున్నారు కాబట్టి సిలబస్ కూడా వాళ్ళు చెప్పింది ఫాలో కావాలా సో మిగతా సిలబస్ ఏది ఎట్లా ఫాలో కావాలనేది మీద ఎస్సీఆర్టీ సిబిఎస్ఈ మరి ఎన్సీఆర్టీ మూడు కలిపి మరి ఒక ఎవో చేసుకొని దాని సిలబస్ ఆ విధి విధానాలు దాని యొక్క ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అన్ని తయారు చేస్తాం ఇప్పుడు అన్నీ ఇంకా చెప్తారు అది ఎవరికి ఎట్లా అనేది ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈ మరి విధానాన్ని మరి ఇంట్రడ్యూస్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని ప్రకారమే ఇప్పటికే మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది విధి విధానాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది త్వరలో ప్రకటిస్తాం అన్నీ చెప్తాం దాని గురించి అది మామూలుగా అది ఇప్పుడు సిబిఎస్ఈ ప్రైవేట్ స్కూల్స్లో మాకన్నా ముందుగానే వాళ్ళు తీసుకున్నారు చాలా స్కూళ్ళలో సిబిఎస్ఈ ఉందా లేదా సో సిబిఎస్ఈలో మేము ఇస్తాం మేము ఇచ్చేది ఏంటి కేవలం ఎన్ఓసి ఇస్తాం ఎన్ఓసి మీరు ఎన్ఓసికి వెళ్ళొచ్చు సిబిఎస్ఈకి అని సిబిఎస్ఈకి ఎన్ఓసికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా ప్రైవేట్ స్కూల్ కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ఎవరైనా కూడా 1 to 9 వరకు సిలబస్ ఏదైనా పెట్టుకోవచ్చు 10th ఇంటర్మీడియట్ మాత్రం సిలబస్ వాళ్ళు పెట్టుకోవాలా ఎందుకంటే పరీక్షలు వాళ్ళు పెడతారు రాష్ట్రంలో ఉన్న పాఠశాలలన్నీ అన్ని మేనేజ్మెంట్ దేనికి ఎప్పుడు ఎప్పుడు రేపా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని నడుస్తున్నటువంటి స్కూల్స్ ఏ మేనేజ్మెంట్స్ అన్నా కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి ఎయిడెడ్ పాఠశాలలు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి అందరికీ ఇది వర్తిస్తుంది మేము ఆల్రెడీ ఈ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే విద్యార్థులు నష్టపోయారో పరీక్ష లేకుండా చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా పోయినాయి మిలిటరీలో 10th క్లాస్లో గ్రేడింగ్ లేదని చెప్పి చాలామంది రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి చాలా వరకు కొన్ని అసోసియేషన్స్ కూడా పరీక్షలు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాం 160 రోజులు వర్కింగ్ డేస్ కావాలి దీనికి ఎక్కడ మేము చూసారుగా మీరు ఏ విధంగా మేము స్టాగర్డ్గా నవంబర్ నుంచి క్లాస్ వర్క్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ను కాపాడే ప్రయత్నంలోనే ఈరోజు కూడా ఇంకా దాన్ని ఎట్లా పట్టుకొస్తున్నాం రేపు రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుంది నేను చెప్పట్లేదు కదా ఈరోజు మాత్రం ఖచ్చితంగా అదే షెడ్యూల్ ఉంటుంది ఇప్పుడు చెప్పాం కదా చర్యల గురించి ఈరోజు కొత్తగా చెప్పాల్సింది ఏముంది ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా మాస్క్ అందరికీ 3 జతలు మాస్కులు 6 కోట్ల మంది ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ మాస్కులు ఇచ్చినాము 70 లక్షల మంది విద్యార్థులు ఎవరున్నారో అందరికీ విద్యా కానుక ద్వారా మాస్కులు అందించడం జరిగిందా 3 జతల మాస్కులు ఇచ్చినాము తర్వాత హ్యాండ్ మన థర్మల్ టెస్టింగ్ స్కూళ్ళలో పెట్టడం జరిగింది ఐసోలేషన్ రూమ్స్ పెట్టమని చెప్పినాము ఐసోలేషన్ రూమ్స్ తర్వాత శానిటైజేషన్ చేయాలని చెప్పినాము ఎక్కడైనా కూడా ఈ యొక్క కరోనా కేసెస్ సంఖ్య కింద పెరిగితే వాళ్ళ చర్యలు తీసుకుంటామని చెప్పినాము స్కూళ్ళు మూసేయడం కూడా మేము వెనకాడమని చెప్పాము స్కూళ్ళు కూడా మూసేసినాము ఇంకా అంతకన్నా చర్యలు ఏం తీసుకోవాలా అన్నీ అందుకే ఇంకా ముందస్తు జాగ్రత్తగా 1 to 9 కూడా మేము ఈరోజు క్లాస్ వర్క్ సస్పెండ్ చేసాం ఐసోలేషన్ రూమ్స్ సెపరేట్ గా పెట్టాం వాళ్ళ సెపరేట్ గా పరీక్షలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ